అమ్మఒడి పడతదని గ్యారంటీ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే రేషన్ కార్డులో కొంచెం తప్పు ఉందని పడలేదు. ఇయర్ మాత్రం ఖచ్చితంగా పడిద్ది, ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది నా నేము. అందుకని పడిద్దని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఫైవ్ ఇయర్స్ అయితే ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అక్కడ బాగా చెప్పేవారు కాదు. ఇప్పుడు మా అక్క ద్వారా తెలిసింది గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారని. అందుకని లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడైతే చాలా బాగా చెప్తున్నారు. టీచర్స్ ఎవరు మమ్మల్ని తిట్టకుండా కట్టుకుంటూ చెప్తున్నారు. మాకు మాత్రం మంచిగా చదువుకునేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు, వ్యాసరచన పోటీల్లాగా. వాటిలో కూడా మేము గిఫ్ట్స్ సాధించేటట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుగు వ్యాసరచన పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. అది ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రోత్సాహం వల్ల నేను అది గెలుచుకున్నాను. మరి టీచర్స్ అయితే మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా అలాగే గోరుముద్ద పథకంలో కూడా మాకు మంచిగా భోజనం పెడుతున్నారు. ప్రతి ఈ లాక్డౌన్లో అయితే ప్రతి నెలలో కూడా ఎగ్స్ అను చిక్కీ ఇంకా రైస్ ఇచ్చారు. వాటి వల్ల మేము పౌష్టికాహారం పొందుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి జగన్ మావయ్య అలా చేశారు. ఇంకా అలాగే బెంచెస్ క్లాస్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కొత్త కొత్తవి కూడా పెడుతున్నారు. అందున బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టించుకున్నారు వెంటనే. మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తున్నారు ఇక్కడ ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇవి ఉంటే వేస్తున్నారు, లేకపోతే ఇంటి దగ్గర పంపిస్తున్నారు. చాలా నీట్గా ఉంటున్నాయి. రోజు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే క్లీన్ చేస్తున్నారు. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా సోప్స్ పెడుతున్నారు. చాలా నీట్గా ఉంటున్నాయి. లెసన్స్ చాలా బాగా చెప్తున్నారు. మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇంగ్లీష్లో కాకుండా మాకు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు అర్థమయ్యేలాగా. ఇంగ్లీష్ మీరు చాలా బాగుంది. ఎందుకంటే ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్, అది మాకు ఉపయోగపడే లాంగ్వేజ్. అది మాకు నేర్పిస్తున్నారు, చాలా బాగుంటుంది. అమ్మఒడి బాగానే ఉందన్న, కానీ ప్రజలు ఎప్పుడు లేని సమస్యలు జగన్మామ వచ్చి తీర్చాడు. మరి ఇప్పుడు మాకు కూడా ఇది రెండోసారి అన్న మా అమ్మఒడి పడతాం. ఎలా ఉంది అమ్మఒడి? బాగానే ఉన్నాను. స్కూల్లో టీచర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. కీప్ మెయింటైన్ డిస్టెన్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడైనా శానిటైజర్ తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు బాగానే పాటిస్తాం. స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. స్టడీస్ బాగానే ఉన్నాయి. చెప్తున్నారన్న, ఎప్పటికన్నా ఎంతకుముందే బాగుందన్న, ఎంతకుముందే బాగుందన్న. ఇప్పుడు ఇచ్చిన పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు కదన్న స్టడీస్ గురించి. బాగుందన్న, బాగుందన్న. జగన్మోహన్ వచ్చినాక అన్నీ బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. కీప్ డిస్టెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ టాయిలెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. టీచర్స్ అన్నీ బాగా చేస్తున్నారు. క్లాసులు అన్నీ బాగా చెప్తున్నారన్న. జగన్మోహన్ వచ్చినాక అన్నీ బాగున్నాయన్న. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుందన్న. మెను చాలా మెను పెడతారన్న. చిక్కీ సాంబార్ అని వైట్ రైస్ బిర్యానీ పెడతారన్న. ఎగ్ పెడుతున్నారా? ఎగ్ పెడుతున్నారన్న కంపల్సరీగా రోజు సార్. టీచర్స్ బాగా చెప్తున్నారన్న. ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇప్పుడు చాలా బాగుందన్న. ఇటువరకు తెలుగు మీడియం కదన్న, అంతా తెలుగులో ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం బాగుందన్న. చదువుకోవడానికి చాలా బాగుందన్న. ఇప్పుడు బాగా చెప్తున్నారన్న. క్లాస్ రూమ్స్ బాగున్నాయన్న, బాగానే ఉన్నాయి. అన్ని నీట్గా సర్దుతున్నారు. ఎప్పటికప్పుడు మేము రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయినామంటే ఆయాలు వచ్చి మొత్తం ఊడ్చేసి నీట్గా ఉంచేసి వెళ్ళిపోతారన్న. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయన్న. గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుందన్న. ప్రైవేట్ స్కూల్స్ అన్న గవర్నమెంట్ బాగుందన్న. ఇప్పుడు బాగుందన్న. పోయిన సంవత్సరం పడలేదన్న, ఈ సంవత్సరం పడిద్దనే గ్యారంటీలో ఉన్నాం. వచ్చిందన్న. పోయినసారి రాలేదన్న. అంటే పోయినసారి 300 యూనిట్స్ దాటింది కరెంటు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. మరి ఈసారి జాగ్రత్తగా కరెంటు మీద కేర్ తీసుకున్నాం. మరి ఏమో మరి తెలియదు, ఇంకా పడిద్దో పడదో. అవునన్న, అన్నీ బాగున్నాయి మొత్తం. అక్కడ ప్రైవేట్ స్కూల్లో కంటే నాకు ఇక్కడే బాగా నచ్చింది గవర్నమెంట్ స్కూలే. ఫుడ్ అంటే ఇది కరోనా పాండమిక్ టైం కదన్న, ఇంకా చూడలా. ఎగ్స్ అను చిక్కీ మాత్రం గ్యారంటీకి ఇస్తున్నారు. నెలకి 2 or 3 టైమ్స్ ఇస్తారన్న. అంటే నేను జాయిన్ అయింది ఈ సంవత్సరమే కాబట్టి నాకు ఏం తెలియవు. తెలిసినంతవరకు చెప్పాను ఇప్పుడు. కానీ స్కూల్ చాలా బాగుందన్న. మొత్తం బెంచెస్ అన్ని వాష్రూమ్స్ నీట్గా ఉంచుతున్నారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మంచి సోప్ ఫ్రెష్ అన్నీ ఉంచుతున్నారు. స్కూల్ డ్రెస్ కూడా చాలా బాగుంది. పోయిన సంవత్సరం మెదట ఈ సంవత్సరంకి అంటే ఇప్పుడు ఆడిపియట్లేదు, కరోనా టైం కదా అందుకని ఆడిపియట్లా. పోయిన సంవత్సరం వచ్చిందన్న.
పోయిన సంవత్సరం వచ్చిందన్న, అయితే ఈ సంవత్సరం కూడా వచ్చిందని అనుకుంటున్నాను. కానీ మాకు పోయిన సంవత్సరం కరెంటు బిల్ అవన్నీ జాగ్రత్తగా పెట్టడం వల్లే వచ్చింది. ఈ సంవత్సరం కూడా అంతే రిస్క్ తీసుకున్నాము, వచ్చిద్దనే నమ్మకంతో ఉన్నామన్న. వచ్చిందన్న, చాలా బాగుందన్న. ప్రతిసారి లాక్డౌన్లో కూడా చిక్కి ఎగ్స్ అవన్నీ ఇచ్చారన్న. మళ్ళీ అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం అంతకుముందు నేను ప్రైవేట్లో చదివానన్న. అయితే నాకు ప్రైవేట్లో అంతగా చదువు బుద్ధి కాలేదు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇంకా 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 చదవాలని ఆసక్తి వచ్చిందన్న. బాగా అనిపించింది, బాగుంది. గవర్నమెంట్ స్కూల్ బాగుంది ప్రైవేట్ కన్నా. ఇక్కడ కూడా గుడ్డు చిక్కి అన్నీ ఇస్తారు, తినడానికి పోషక ఆహారాలు ఇస్తారు. చాలా బాగుంది స్కూల్. ఇచ్చారన్న, ఏం తప్పకుండా అన్నీ ఇచ్చారు. నీట్గానే ఉంచుతున్నారన్న, పొద్దున్నే అన్నీ నీట్గా రెడీ చేసి ఉంచుతారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే కొంచెం ఇంగ్లీష్లో చెప్తారు, ఇక్కడ ఇంగ్లీషు తెలుగు కలిపి చెప్తున్నారు. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో కూడా అర్థమవుతో లేదా అని తెలుగులో కూడా చెప్తున్నారు. అన్ని జాగ్రత్తలు చూసుకోమని చెప్తున్నారు, చక్కగా చెప్తారు. స్కూల్ మంచిగా ఉంది చాలా, గవర్నమెంటే బాగుంది ప్రైవేట్ కన్నా. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చదువుకున్నాను. వచ్చిందన్న, ఇయర్ వస్తుందని నమ్మకం ఉంది. మరి బాగానే చెప్తున్నారు అన్న క్లాసెస్, మాత్రం ప్రాబ్లం ఏం లేదన్న. కొట్టట్లేదు, మంచిగానే చెప్తున్నారు. బాగా చెప్తున్నారు, తెలుగులో ఇంగ్లీష్లో రెండు చెప్తున్నారు. థ్యాంక్ యూ టు జగన్ మామయ్య. థ్యాంక్ యూ టు జగన్ మామయ్య.